రాజకీయాల మీద సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ అంటే ఒక్కొక్క సందర్భంలో ఉంటే ఉండొచ్చు కానీ సినిమా హీరోలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటే ఆ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని చూసినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎందుకు అంటే తాజాగా ఆయన వకీల్ సాబ్ సినిమాలో ఆయన నటిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఇదే నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన విమర్శలు చేయడం ప్రశ్నలు సంధించడం ప్రధానంగా లా నేస్తం పథకానికి సంబంధించి ఆయన మాట్లాడడం అంటే జూనియర్ లాయర్కు లాయర్లకు ఆయన ఇచ్చే అందించాల్సి అనుకున్న పథకం ఏదైతే ఉందో లా నేస్త లానేస్తాం ద్వారా ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఆల్రెడీ దాదాపు జీవో కూడా విడుదలైపోయింది వంద కోట్ల రూపాయలు కేటాయింపు కూడా జరిగింది అయితే దీని మీదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రశ్నలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారిని జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా అందరికీ నెలకి ప్రతీ నెల పదివేల రూపాయలు చెల్లించాలి అని చెప్పి ఆయన ఒక సూచనలు చేయడం ప్రభుత్వానికి అంటే ఓకే ఒక రకంగా సలహాలు ఇవ్వడం తప్పేం లేదు ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి సలహాలు ఇవ్వచ్చు సూచనలు చేయొచ్చు అభిప్రాయాన్ని తెలియజేయచ్చు ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఇప్పటికే ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలా పథకాలు అమలు చేస్తున్నారు ప్రధానంగా నిరుపేదలకు ఎక్కువగా ఏవైతే గతంలో ఆయన హామీ ఇచ్చిన పథకాలు ఉన్నాయో వాటన్నింటి వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నారు జీవోలు విడుదల చేశారు అలాగే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో కరోనా కష్టకాల సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనేది కూడా ఒక పక్క ప్రతిపక్షం ఆలోచించాలి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో లానేస్తం పథకానికి సంబంధించి జాప్యం జరిగిందా లేదంటే ఎందుకు టైం తీసుకుంటున్నారు దానికి సంబంధించి ఎప్పుడు వాళ్ళకి ఆ నిధులను కేటాయిస్తారు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి అనుకున్న టైంకి అనుకున్న తేదీకి ఇప్పుడు ఆటో కార్మికులకు ఉంది పదివేల రూపాయలు ఆటో ట్యాక్సీ డ్రైవర్లకి ఇస్తానన్నారు ఆల్రెడీ రెండు విడతల్లో వాళ్ళు అందుకున్నారు అలాగే మొన్న నాయబ్రాహ్మలకి రజకలకి సంబంధించి వాళ్ళు అందించిన పథకాలు ఏదైతే ఉందో జగనన్న చేదోడనే పథకం అది కూడా అద్భుతంగా వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి అలాగే అమ్మఒడి కార్యక్రమం ద్వారా పడ్డవలసిన పదిహేను వేలు కూడా పడ్డాయి పింఛన్లో ఎక్కడ ఏదీ ఆగట్లేదు అన్ని సంక్షేమ పథకాలు అనుకున్న టైంకి అమలు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ క్యారెక్టర్లో ఇంకా లేనవైపోయారు కాబట్టి అందుకే ఈ లానేస్తం పథకం ద్వారా ఈ ప్రశ్నలు సంధించారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సందర్భం అలాగని చెప్పి ఆ పథకమేం ఏం పెండింగ్లో పడలేదు ఆ పథకం ఆగలేదు ఆ ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోకుండా లేరు అనేది కూడా అదే టైంలో వైసీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కాకపోతే ఓకే ఆయన డిమాండ్ అయితే ఒక సలహా ఒక సూచన అయితే చేశారు జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఆయనకి పదివేల రూపాయలు ఇవ్వాలని మరి ఓకే ఈ సూచనని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాలి ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా వకీల్ సాబ్ క్యారెక్టర్లోనే ఉన్నారు అందుకే ఈ లా నేస్తం పథకం మీద ఈ తరహా సం సంధించారు విమర్శలు ఈ ఈ సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి